ఓం గం గణపతయ నమః శ్రీ కవలాకరాయ నమః. నమస్కారం. ఆగస్టు నెల కాను వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి వారు మీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే రుణ సంబంధమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. నాయకులతో ఉన్నటువంటి ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి ప్రారంభం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వృత్తి వ్యాపారాత్మక పరమైనటువంటి అంశాల్లో ఈ నెలలో ఈ వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఈ నెలలో కార్యాలయాల్లో కొంత పని ఒత్తిడి పెరిగే సందర్భాలు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా గౌరవంతో కూడినటువంటి పనులు చేపడుతుంటారు వృషభ రాశి వారు. అలాగే మీకు అనుకూలమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేసే సందర్భంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. గతంలో అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి ప్రారంభించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నమ్మిన సిద్ధాంతాలను అవలంబించే ప్రయత్నం చేస్తుంటారు ఈ నెలలో వృషభ రాశి వారు. అంతేకాకుండా వేరువేరు రూపాల్లో ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. మీ పట్ల పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కొంత అసంతృప్తి వాతావరణంతో కనిపిస్తూ ఉంటారు. అలాగే వేరువేరు రూపాల్లో మీ పైన ఎదుటి వారి వ్యక్తుల యొక్క వైఖరి కొంత ప్రతికూలంగా కనపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మిమ్మల్ని వేరువేరు అంశాలు వేరువేరు పనులు మిమ్మల్ని కొంత కలవర పెడుతూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ పనితనం మీ పైన ఉన్నటువంటి చెడు భావాలను తొలగించుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కూడా మీరు పనిపైన శ్రద్ధ ఉంచడం, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఇక ఈ ఆగస్టు నెల కాను వృషభ రాశి వారు ఆర్థికంగా కొంత నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా నెమ్మది నెమ్మదిగా వాటిని వృద్ధి చేసుకోగలుగుతారు. ప్రతి నిర్ణయంలో తప్పనిసరిగా ఈ వృషభ రాశి వారు ఆగస్టు నెలలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే మధ్య మధ్యలో మీ వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు చేసేటటువంటి ప్రయత్నాలు అంతా కూడా శుభ ఫలితాలను అందించగలుగుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. మీ బడ్జెట్కు మించి ఎక్కువగా ఖర్చులు చేయడం అనేది అంత మంచిది కాదు. వివాహ సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి. స్నేహితులతో సాన్నిహిత్యం మరింతగా బలపడుతూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఖర్చులు కూడా ఉంటుంటాయి. అలాగే వేరువేరు రూపాల్లో మీకు రావాల్సినటువంటి బాకీలు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. వృషభ రాశి వారు ఈ నెలలో మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో విశేషమైనటువంటి దైవారాధనలు పాల్గొనడం మంచిది. అనారోగ్య భావనలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నమ్మిన సిద్ధాంతాలను అవలంబించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఈ నెలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందే క్రమంలో గణపతిని అర్చించే ప్రయత్నం చేస్తుండాలి. ఇవి ఈ ఆగస్టు నెలకు కాను వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. స్వస్తి.